శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతాంట వల్లూరు భీమరావుపల్లి తదితర గ్రామాల్లో బిఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం తనయుడు పృథ్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ఫారిన్ హుసేన్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి ఓవైపు ఘన స్వాగతం పలుకుతూ మరోవైపు నిరసన సెగలు తాకాయి. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక పెడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు తెలుపుతుండగా యువకులు మహిళలు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని నిరసన వ్యక్తపరిచారు. పరశరామ్ వంశీ కుమార్ పరమేశ్వర్ ఐటీ పర్పస్ లేదు ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళ పరిస్థితి మెల్లమెల్లగా అంటే పరిస్థితి నా ఏజ్ అయిపోతుందమ్మా. ఇప్పుడు నేను ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు చదవాలి, నేను చదివి 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 అన్న అడుగుతున్నాను. 2 లక్షలు వచ్చినాయి, 1 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు మాట్లాడుతున్నా అన్న. నేను సంకల్పంతో ఈ భీమరావుపల్లి విఘ్నేశ్వర యువత ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో ఉన్నటువంటి యువత కూడా ముందుకొచ్చి ప్రభాకర్ గెలుపులో పనిచేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఏ రబ్బరు చెప్పులు, ఏ జీన్ ప్యాంట్లు, ఏ టీషర్ట్లు రఘునందరావు గెలుపు కోసం పనిచేసిన ఇవాళ అదే రబ్బర్ చెప్పులు, అదే జీన్ ప్యాంట్లు, అదే టీషర్ట్లు ప్రభాకర్ గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నాలపల్లి యువకులు వచ్చారు, అనంతసాగర్ లో యువతు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నారు. గత ఉప ఎన్నికలలో రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు పనిచేసినాయి కదా, చాలా వేదికలలో గెలిచినాయని చెప్పింది కదా. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు, తను తెల్ల చొక్కాల వాళ్ళను కొంటున్నాడు, కత్తర్ చొక్కాలు వేసుకునే వాళ్ళను కొంటున్నాడు, యువశక్తిని పట్టించుకుంటలేడు. కాబట్టి తగిన గుణపాఠం చెప్పడానికి భీమరావుపల్లి విఘ్నేశ్వర్ యూత్ని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గ స్థాయిలో ప్రభాకర్ గెలుపు కోసం పనిచేయడం విజ్ఞప్తి చేస్తూ వచ్చే నెల ఈ నెల 30వ తేదీన మొట్టమొదటి వరుసలో ఉంటుంది కారుగురుతో ప్రభాకర్ అన్నను భారీ మెజార్టీ గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ భీమరావుపల్లి అందరి మీద ఉంది. కాబట్టి మరొక విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ 30వ తారీఖు నాడు ఆయన దుండగుళ్ళు కత్తితో పొడిస్తే ఆ డాక్టర్ల సూచనతో ఆయన ఇంకొన్ని రోజులు బయటికి రావద్దు అంటే అన్న పాప మీ ఇంట్లో ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు కాబట్టి. కానీ మరి ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ పోయి ప్రజలందరినీ కలవాలా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా, వాళ్ళ కష్టాలు ఏమున్నాయో కనుక్కోవాలి అన్నట్టు మీ ముందుకు ఫారూక్ హుసేన్ గారిని మరి నన్ను ఇక్కడ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి పంపించడం జరిగింది. తెలుసమ్మా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామాలు కానీ, మన రాష్ట్రాలు కానీ, మన నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అమ్మొచ్చి అంటుంది మా బర్రెలు మునిగిపోతున్నాయి చెరువులు అని, అసలు ముందు చెరువుల నీళ్ళని ఉంటుండేనా?
లేకుంటుండి. మన మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని అద్భుతమైన ప్రాజెక్టులన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇలా ఈరోజు ఊర్లలో నీళ్లు వస్తున్నాయి, కరెంటు కష్టాలు పోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇక్కడ నా ముందు యువత కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలా, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఐటీ కంపెనీల ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఈరోజు మనకి ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, డేటా సెంటర్లని ఉన్న దేశంలో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఈరోజు తెలంగాణకు వస్తున్నాయి అంటే ఈరోజు ఎందుకో మీరు ఆలోచించాలా. తెలంగాణలో మంచి మనకి సీఎం గారు మంచిగా ఉన్నారు, అన్ని మంచి పాలసీస్ పెడుతున్నారు కాబట్టి, యువత కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి అందరు కూడా పక్క రాష్ట్రాలు వదిలేసి ముందు కర్ణాటక పోతుండే లేకపోతే ఇంకెక్కడెక్కడ పోతుండే. ఈరోజు మీరు చూస్తే, మీరు చూస్తున్నారు డైలీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ క్రియేట్ అవుతున్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. అదే కాకుండా ఇప్పుడు మన మహిళలు కూడా ఉన్నారు, మీకు తెలుసమ్మా, ముందు కరెంట్ కష్టాలు కానీ నీళ్ళ కష్టాలు ఉంటే పొద్దున ఒక చుక్క సాయంత్రం ఒక చుక్క అట్లుంటుండే నీళ్ళ పరిస్థితి. ఈరోజు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా మీ ప్రతి ఇంటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి ఈరోజు మీ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఆలోచించుకుంటూ పోతే ఎన్నో విషయాలు మన రోడ్లే కానీ ఈరోజు వస్తుంటే నాకు కనిపించింది గ్రామ పంచాయత్ అక్కడ కనిపించింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినారని. సో మీరు ఒకసారి ఆలోచించాలి, ఆయన 2014లో ఎంపీ అయినప్పటి నుంచి ఆయన కింద 7 నియోజకవర్గాలు ఉన్నా కూడా దుబ్బాక మీద సొంత ఊరు సొంత ప్రేమ ఎక్కువ ప్రేమ కాబట్టి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఏదో విధంగా ఆ రోజు ఈ రోజు ఆయన ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళ తండ్రికి మాట్లాడి బాబు బాధపడకు, ఏం లేదు, ఏం కాదు మీ నాయనకు, డాక్టర్ తోటి మాట్లాడినా. మానవత్వం లేనటువంటి పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేం భయపడ్డం కాదు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఈ తుపాక నియోజకవర్గానికి 94లో కాంటాక్ట్ చేసిన ఎక్స్ప్రెస్ రాజ్యం రాత్రి 12 గంటల ధైర్యంగా వచ్చిన చచ్చే ప్రతి మనిషి చచ్చేది నిజము. ఒకనాడు కూడా ఉన్నాడు చచ్చిపోతా, ఇయన ఈ వల్లూరులో చచ్చిపోతుండొచ్చు కానీ భారతదేశం ఎంత పోతాడు కాదు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు నాయకత్వంలో పనిచేస్తున్న బిడ్డ భయపడకూడదు మీరు అని చెప్తుంటా ఉన్నాను. ఎలక్షన్ లో రైల్ చేస్తా ఉన్నాడు మెదక్ నుంచి చేకుంట చేకుంట నుంచి దౌలతాబాద్ దైలతాబాద్ నుంచి నుంచి విడతోటి విడతోటి నుంచి తోట బాబు ఈ ట్రాక్టర్ లేకపోతే డివిజియమా రైల్రా బాబు ఇంత అబద్ధం చెప్తీయంరా బాబు ఇక్కడ పైరా నీ ఆయన చేకుంట హాస్పిటల్ కడతా చేకుంటలా ఈ పిల్లలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడతా రోడ్డు ఎండిస్తా బండిస్తా నాగలిస్తా ఈ ఆడలో కొద్దిగంటలిస్తా దుబ్బాకలో హాస్పిటల్ కట్టించింది కేవలం నేను చెప్తున్నా రామలింగా రెడ్డి గారు హరీష్ రావు గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు కూర్చున్నారు కావాలే కంపల్సరీ అంటే 100 పడకల హాస్పిటల్ కట్టింది ఇప్పుడు చేకుంటలో కడతారు దౌలతాబాద్ లో కూడా కడతారు రేపు కేసీఆర్ వస్తున్నాడు 21 నాడు ఈ యువతరం కదిలి యూపీఆర్ అయ్యి కొడుకుల సంగతి ఇప్పటిదాకా మోసం చేసింది కులాల మధ్య కొట్టి పెట్టిను మతాల మధ్య పంట చేపిను మేము అందరం కలిసి మెలిసి ఉండే వాళ్ళం అది అర్జున్లే కానీ బీసీలే కానీ ఎస్సీలే కానీ బ్రాహ్మణులే కానీ వైశ్యులే కానీ వెల్లూరులే కానీ రెడ్డిసే కానీ ముస్లింసే కానీ ఇది ఐక్యత ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భయపడేది కాదు, నేను ఏనాడు కూడా భయపడలేదు. నేను చెప్తున్న ఒకటే విషయం, మనం మంచితనం చేద్దాం, చెడుతనం చేయొద్దు. ఈ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ డిప్యూటీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజల కాదుకోరు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇవాళ వాళ్ళకు భూములు గుచ్చుకుంటా అంటారు. భూములు గుచ్చుకుంటారు, ఇల్లు గుచ్చుకుంటారు, పోతాయట ఊర్లో ఊళ్ళు పోతాయట. నేను నిన్న తొకటా మండల్లో వెంకట్రావుపేట్ల గ్రామంలో ఉన్నా, ఇదే ముచ్చట చెప్తే నేను అక్కడ చెప్పిన బొల్లోళ్ళకు తెలుగులో కూర్చోబెట్టి చెప్పిన అయ్యా ఈ ఊర్లో ఇల్లు అంటే చెబుతే ఈ ఊర్లో జాగలు అంటే చెప్తే ఎట్లనే పోతనే అనుకుంటారు కదా, నేనే కొనుక్కుంటా అని చెప్పినా.